कामारेड्डी मास्टर प्लान पै हाईकोर्ट विचारण जरिगिंदी। मास्टर प्लान निर्णयानि होल्ड पेट्टामनि कोर्टुकु तेलिपिंदी प्रभुत्वं। तमकु तेलियकुंडा एलांटि निर्णयं तीसुकोवद्दनि कोर्टु तेलिपिंदी। तदुपरि विचारण एप्रिल 17 कु वायिदा वेसिंदी। मरी अपडेट्स मा करेस्पोंडेंट वासु इस्तार। वासु, मनं उदयं मात्लाडिनट्टुगा अदि मास्टर प्लान रद्दु चेयलेदु, प्रस्तानिकि होल्ड लो पेट्टामनि प्रभुत्वं तेलिपिनट्टु तेलुस्तोंदि। एं चेप्तारु? सरी, మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈ రోజు కచ్చితంగా ఒక కీలక నిర్ణయం ఉండబోతోంది కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి అనుకున్నాం, కానీ ప్రభుత్వం కూడా అదే అంశాన్ని ప్రస్తావించింది, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు। కౌన్సిల్ సంబంధించి స్థానికంగా మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి జీవోని పూర్తిగా వెనక్కి తీసుకునే అంశాన్ని సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు। ప్రస్తానికైతే అంటే ముందుకెళ్ళేది కాదు, వెనక్కి వెళ్ళేది కాదు, ఎలా ప్రొసీడ్ అవుతుందో కేవలం హోల్లో పెట్టామన్న విషయాన్ని కోర్టు దృష్టి తీసుకెళ్లారు। అంటే ఇకపై ఎలాంటి స్టెప్ ముందుకు పడబోదు అనే అంశం, కానీ కోర్టు మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకురావాలి, కోర్టుకు చెప్పి చేయాలి, ఎందుకంటే ఒకవేళ రైతుల్ని కాదని ముందుకెళ్లే పరిస్థితి ఏమైనా ఉంటుందా అన్న క్వశ్చన్ ఉత్పన్నమైన నేపథ్యంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కోర్టు దృష్టి తీసుకొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది। కాబట్టి పూర్తిగా అంటే రైతులకు సంబంధించి దాదాపు 38 మంది రైతులు హైకోర్టు ఆశ్రయించారు, మరికొంతమంది ప్రైవేట్ పిటిషన్లు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో కూడా వాటన్నిటిని డివిజన్ బెంచ్ ప్రధాన ధర్మాసనం కూడా ఇంప్లిట్ చేసి విచారించింది। ఇకపై రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే పక్కన ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా రైతుల భూముల్లో ఎందుకు మాస్టర్ ప్లాన్ ను రూపకల్పన చేశారన్న అంశానికి సంబంధించి గతంలో క్వశ్చన్ చేసింది, దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది, కౌన్సిల్ తోటి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది, కానీ పూర్తిగా రద్దు చేసే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ప్లాన్ ను రూపొందించారో దాన్ని రద్దు చేసే అంశానికి ఇంకా స్పష్టత రాలేదు। ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఆ అంశాన్ని హోల్డ్ లో ఉంచిందన్న విషయం అయితే కోర్టు దృష్టికి వచ్చింది, కొంత రైతులకు ఉపశమనంగానే భావించాలి, ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం ప్రభుత్వం ఎప్పుడు తీసుకుందన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా కోర్టుకు చెప్పి మాత్రమే చేయాలని మాత్రం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది। మరో కొన్ని పిటిషన్లు కూడా ఇదే కేసు తో ఇంప్లిట్ చేస్తూ తిరిగి 17 లో విచారిస్తామని కూడా ఆదేశాలు జారీ చేసింది। ఓకే వాసు।